భారతదేశంలోను అలాగే ఆంధ్ర రాష్ట్రంలోనూ కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో విధులు నిర్వహిస్తున్న వీడియో జర్నలిస్టులకు తమ వంతు సాయం అందించాలన్న దృఢ సంకల్పంతో తమ సొంత నిధులతో వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షుడు గంటల శ్రీనుబాబు 10 కేజీల బియ్యం, 1 లీటర్ ఆయిల్ ప్యాకెట్టు, 1 కేజీ పంచదార, 1 కేజీ కందిపప్పును దశల వారీగా అందిస్తున్నారు. శనివారం ఉదయం విశాఖపట్నంలో గల ఆంధ్రప్రభ కార్యాలయంలో ఈ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం గంట శ్రీనివాబు మాట్లాడుతూ, ఇప్పటికే 70 మంది జర్నలిస్టులకు ఇవ్వడం జరిగిందని, మరో 132 మంది జాబితాను సిద్ధం చేసినట్లు తెలిపారు. ఈ ప్రక్రియ 5 రోజుల పాటు కొనసాగుతుందని తెలిపారు. సాటిలైట్ ఛానల్స్, లోకల్ ఛానల్స్, వెబ్ న్యూస్ ఛానల్లో పనిచేస్తున్న జర్నలిస్టులకు కూడా అందించడం జరిగిందని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా జర్నలిస్టులను ఆదుకోవాలని, తమిళనాడు తరహాలో గుర్తింపు పొందిన ప్రతి జర్నలిస్టుకు నగద పంపిణీ చేపట్టాలని అన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 50 లక్షల బీమాలో జర్నలిస్టులను కూడా చేర్చాలని ఆయన కోరారు. నగరంలో ఉన్న ప్రజాప్రతినిధులు తమ వంతు స్వయంగా జర్నలిస్టులకు సహాయం చేయాలని కోరారు. కరోనా వైరస్ సమయంలో న్యూస్ కవరేజ్లో తమ ప్రాణాలను సైతం పక్కన పెట్టి విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులు జాగ్రత్తలు పాటించి తమ కుటుంబాలను కాపాడుకోవాలని విజ్ఞప్తి చేశారు. సమాజం కోసం పాటుపడుతున్న జర్నలిస్టులని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఇటువంటి కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రపంచ దేశాలన్నీ కూడా గజగజలాడుతున్నాయి. మరి అటువంటి తరుణంలో జర్నలిస్టులు ఎంతో రిస్క్ చేసి తమ కుటుంబాలను పణంగా పెట్టి ఆసుపత్రుల వద్ద కానీ లేకపోతే విమానాశ్రయాల వద్ద కానీ వెళ్ళి సేవలు అందిస్తున్నారు. మరి జర్నలిస్టులకి ఏదైనా సరే అనకూడదు, కానీ ఏదైనా సంక్రమిస్తే ఎవరు బాధ్యత తీసుకుంటారంటే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. మరి పారిశుద్ధ్య కార్మికులతో పాటు పలు వర్గాలకు 50 లక్షల నుంచి 1 కోటి రూపాయల ఇన్సూరెన్స్ కేంద్ర ప్రభుత్వం కల్పించింది. మరి అందులో జర్నలిస్టులందరినీ కూడా భాగస్వాములు చేయాల్సిన అవసరం ఉంది. జర్నలిస్టులకు ఏదైనా పొరపాటు జరిగితే వారి కుటుంబాలకు అది రక్షణగా ఉంటుంది. మరి అదేవిధంగా ఈ లాక్డౌన్ నేపథ్యంలోనే చాలామందికి వేతనాలు అందుకు ఇబ్బందులు పడుతున్నారు. మరి అటువంటి వారికి 6 నెలలకు సంబంధించిన ప్రత్యేకంగా వృత్తి ఇవ్వాలని, మరి నిత్యావసర వస్తువులు అందజేయాలని చెప్పేసి కోరుతున్నాం. మరి పక్కనే ఉన్న తమిళనాడు రాష్ట్రంలో గుర్తింపు పొందిన జర్నలిస్టులకి 3000 రూపాయల వేతనం అందజేస్తున్నారు. మరి ఆ తరహాలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా పెద్ద మనసు చేసుకొని మరి పాత్రికేయులందరినీ కూడా ఆదుకోవాలని చెప్పేసి మరి కోరుకుంటున్నాం. మరి ఈరోజు అందుకనే నేను ప్రత్యేకంగా నా సొంత నిధులతో ఈరోజు విశాఖపట్నంలో ఉన్న పాత్రికేయులందరికీ కూడా దశలవారీగా సాయం అందించాలని నిర్ణయించాం. మరి అందులో భాగంగానే సుమారు 70 మందికి ఇప్పటికే అందజేయడం జరిగింది. ఈరోజు 132 మందితో జాబితా రూపొందించుకున్నాం. ఆ 132 మందికి కూడా ఈరోజు నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరుగుతుంది. 10 కేజీలు బ్రాండ్ బియ్యం, అదేవిధంగా 1 కేజీ కందిపప్పు, 1 కేజీ పంచదార, 1 కేజీ ఆయిల్ ఇచ్చి మరి ఈ లాక్డౌన్ టైంలో కొంతవరకు కూడా నా సాయం అందించాలని చెప్పేసి ప్రత్యేకంగా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఎటువంటి స్వార్థం లేదు. ఎందుకంటే జర్నలిస్టులకి ఎవరో ఒకరు ముందుకు రావాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం తలపెట్టాం. కనీసం ఇప్పటికైనా సరే ప్రజాప్రతినిధులు అందరూ కూడా కొన్ని చోట్ల పెద్ద మనసుతో స్పందిస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో ఉన్న పాత్రికేయులకు సహాయం చేస్తున్నారు. మిగతా నగరంలో కూడా మిగతా ప్రజాప్రతినిధులు అందరూ కూడా జర్నలిస్టులు ఆదుకోవాలని మరి నేను మరి మీ అందరికీ కూడా ఇప్పుడు ఇదే సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.